नमस्कार जेएमजे न्यूज को स्वागत नेनु मी विजय कुमार दाचर्ला इनाटि वार्तल्लोनी मुख्य अंशालु ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేమని సందేహించాను నా ఆలోచన సరికాదని తెలుసుకున్నాను వెల్లడించిన మంత్రి బాలనేని శ్రీనివాసరావు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడిన రాష్ట్ర హోం మంత్రి వెంకపాటి సుబ్బారావు హిందూ దేవాలయాలపై దాడులను నిర్వహిస్తున్న దోషులను పట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన प्रकाशम जिला त्रिपुरांतक मंडलंलोनी अन्नी ग्राम सचिवालयाल्लो वैएसआर आसरा कार्यक्रम लाइव टेलीकॉन्फ्रेंस द्वारा महिला ग्रामैक्य संघाल महिळलु मुख्यमंत्री संदेशान्नि वीक्षिंचारु ई संदर्भंगा एंपीडीओ सुदर्शन मात्लाडुतू राष्ट्र प्रभुत्वं पेदल अभ्युन्नतिकि मरियु वारि संक्षेमं कोसं विविध पदकालनु नवरत्नाल द्वारा अमलु चेस्तुन्नारन्नारु నవరత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక చేయూత అందించడానికి ప్రభుత్వం 11/4/2019 నాటికి ఉన్న స్వయం సహాయక సంఘాల బ్యాంక్ అప్పు నెల సొమ్మును 4 విడతల్లో నేరుగా వారి సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి గాను త్రిపురాంతకంలో మొత్తం 601 గ్రూపులకు గాను 3,12,00,000 మొదటి విడతగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కృపమ్మ, మండల కన్వీనర్ చంద్రమౌళి రెడ్డి, గోపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, విఓఏలు, పోలీస్ సిబ్బంది, పొదుపు మహిళలు పాల్గొన్నారు. సార్ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆయనకి మనము ధన్యవాదాలు. ఒకటి గోగ్రాము తర్వాత ఊరే అందరికి సంతోషంగానే ఉంటది. మనం పర్సనల్ కట్టాలంటే ఒక రకంగా బాధ. ఆ ఈ నవరత్నాల్లో భాగంగా సార్ మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆయనకి మనము ధన్యవాదాలు తెలుపవలసింది. అదే ఆ వీడియో ద్వారా కూడా మనము అన్ని సచివాలయాలలో ఏర్పాటు చేస్తాము. తర్వాత 11/45/12 వరకు బెనిఫిషరీస్ వాళ్ళ అనుభవాలు చెప్పాలి ఈ వైఎస్ఆర్ ఆసరా మీద. ఉద్రిక్తతల నడుమ చీరాల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభోత్సవం అయింది. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్ యాత్ర పథకం ప్రారంభ సభ ఏర్పాటు చేశారు. సభకు ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతప్రాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, చీరాల మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ బాబు, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ అదే సభకు హాజరయ్యారు. ముందు రోజు రాత్రి ఉన్నత పాఠశాల వద్ద వైఎస్ఆర్ ఆసరా పథకంపై ఆమంచి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. తొలగిస్తామన్న విషయం ముందుగానే చెప్పి ఉంటే వివాదం ఉండేది కాదంటూ ఆమంచి వర్గీయులు పోలీసులతో వాదనకు దిగారు. నియోజకవర్గ రాజకీయాల్లో ప్రధానమైన గ్రూపులు ఒకే సభకు హాజరు కావడం ఉత్కంఠకు దారితీసింది. లేదు రావు అంటే చెప్పండి, ఎస్పీ గారు లేకపోతే డీసీ గారు మీరే కూర్చొని ప్రోగ్రామ్ రాష్ట్రానికి మహిళా సమాజానికి ఉద్యన ప్యాకేజ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినట్టుగా నేను భావిస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్సీ చేయూత పేరుతోటి 6,750 కోట్ల రూపాయలని డైరెక్ట్గా మహిళల ఖాతాలో తను ఏదైతే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రజలకు మాటిచ్చాడు, మహిళలకు మాటిచ్చాడు చెప్పినటువంటి మాటకి ఇంత దారుణమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కూడా ఈ పథకం దాన్ని ప్రజలు ఏ విధంగా ఎంత స్థాయిలో తిరస్కరించారో నేను ప్రత్యేకించి చెప్పవలసిన 2019 ఎలక్షన్స్కి ముందు సుమారు ఒక్కొక్క మహిళకి 8,000 రూపాయలు ఇచ్చినా ఇది మోసపూరితంగా ఇచ్చారు. ఓట్లు వేయించుకోవడానికి మనల్ని డబ్బుల రూపంలో కొనాలనే ఒక చెడు దృక్పథంతో ఆ పాత ముఖ్యమంత్రి ఆలోచించాలని భావించి ప్రజలు తిరస్కరించారు. ఇది అది విషయం అయితే ఇది అమృతం. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇస్తారని కూడా ఊహించలే మహిళలు. ఇవాళ పనులు కూడా లేవు చేసుకునేవాళ్ళు, కూలి పనులు చేసి కూలివాళ్ళే ఒక్క మంది ఉంటారు ఇందులో, లేదంటే చిన్న చిన్న పెట్టి బిజినెస్ సగటు మహిళ. ఇలా నరకం అనిపిస్తుంది డబ్బులకి, ఎందుకంటే డిపెండెన్సీ మగాళ్ళతో పాటు సమానంగా ఆడాలి ఎదిగినటువంటి పరిస్థితుల్లో
డబ్బులు లేనటువంటి పని లేనటువంటి పరిస్థితి. ఓడరేవు పరిసర ప్రాంతాల్లో నాటుసారాయి గంజాయి అమ్మకాలు ఒక కుటీర పరిశ్రమ దిశగా సాగుతున్నాయి. ఈ మహమ్మారితో ఎన్నో కుటుంబాలు నాశనమవుతూ వేటకు వెళ్లే మత్స్యకారులు కుటుంబాలు నాటుసారాయి బారిన పడి మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన ఓడరేవు జన సైనికులు గ్రామ ప్రజలతో మాట్లాడి అక్కడ గ్రామ వాలంటీర్లతో మాట్లాడారు. గూడూరు శివరామ ప్రసాద్ నాయకత్వంలో ఒక వినత పత్రాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఇచ్చారు. ఎవరైతే అమ్ముతున్నారో అమ్ముతున్న వారిని మాకు అప్పు చెప్పండి, మేము వచ్చి పట్టుకుంటామని తెలపడంతో ఎక్సైజ్ ఎస్ఐ రాజేశ్వరికి పరిస్థితి వివరించారు. మేము రైడ్ చేసినప్పుడు వాళ్ళెవరూ దొరకడం లేదని, కస్టడీలోకి తీసుకున్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడానికి మా దగ్గర అవకాశం లేదని, కనుక నేను చేసేది ఏమీ లేదని చెప్పారని జన సైనికులు తెలిపారు. జన సైనిక యువత పునుకుని డంపుని నాశనం చేయమని సలహా ఇచ్చారని వారు తెలిపారు. దీంతో జన సైనికులు గ్రామంలోని నాటుసారా డంపులను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, వెంకటేష్, చిన్నారావు, శామ్యుల్, సింహాద్రి, దానియేలు, ఏసేపు ఇంకా జన సైనికులు పాల్గొన్నారు. వాడరేవులో నాటుసారా బట్టీలు ధ్వంసం చేయడం జరిగింది. ఈ నాటుసారా మహమ్మారి మరి ఈ చీరాల నియోజకవర్గంలో కుటీర పరిశ్రమలాగా కొనసాగుతుంది. ఎన్నో పేద ప్రజలు ఆ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. వాడరేవు గ్రామంలో మరి ఈ వ్యాపారం విస్తృతంగా జరుగుతున్న ఇంకా ఎన్నోసార్లు మేము చెప్పి చూసాము, వాళ్ళని మందలించాము, కానీ ప్రయోజనం లేదు. వాళ్ళు మమ్మల్ని బెదిరించడం, అదేమంటే పోలీసులకి అధికారులకి తెలిసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పడం, జన సైనికులుగా జనసేన పార్టీ ఎప్పుడూ అయినా కూడా ప్రజలకు అండదండలుగా ఉంటుంది, అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది, ఆ చెబుతూ మా జన సైనికులు ఆ నాటుసారా డ్రంప్ని కనిపెట్టి ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు కానీ ఈ మన తీరాల నియోజకవర్గ ప్రజలకు కానీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే, జన సైనికులు ఎక్కడైనా సరే అన్యాయాన్ని సహించరు. మీ మీ పరిధిలోని నాటుసారా డ్రంపులను ధ్వంసం చేసి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం రైతు భరోసా కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఎంపీడీఓ జాకిర్ హుస్సేన్ వెలుగు, ఏపీఎం రాజారత్నం, పంచాయతీఓ లంక జానకి రామయ్య కలిసి ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద రుణమాఫీ చేసినందుకు డ్వాక్రా మహిళల తరపున అభినందనలు తెలియజేస్తున్నామని మహిళలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద రుణమాఫీ చేసినందుకు డ్వాక్రా మహిళలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మండలం ఎంపీపీ అభ్యర్థి బెల్లం చంద్రశేఖర్, జడ్పీటీసీ అభ్యర్థి నాగిరెడ్డి, మేరవ పిచ్చిరెడ్డి, సుబ్బారెడ్డి, షేక్ సైదా, బొల్లం వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ఎమ్మెల్యేగా అయినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి అందరికీ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక ఆలోచన, ఈ ఆలోచన ఎంత పవర్ఫుల్గా ఉందో మీరందరూ గమనించాలి. ఎప్పటి నుంచో మనం డ్వాక్రా సంఘాలు డ్వాక్రా గ్రూప్ చేస్తూనే ఉన్నాం. అయ్యా దయచేసి మాట్లాడమంటున్నారు సరే బాయ్. భాగంగా మనిషి కొంత ప్రాణాధ్యత అనేటువంటి తగ్గేటువంటి క్రమం చివరికి ఎట్టి పరిస్థితులు ఏంటంటే తల్లిదండ్రులను కూడా దూరం చేసుకునేటువంటి స్థితికి మన సమాజం వెళ్ళింది. ఇక్కడంతా మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు కోవిడ్ ఉంది, ఎంతోమంది తమ తల్లిదండ్రులు కాదనుకున్నటువంటి సమాజంలో మనం కూడా ఉన్నాం. జాగ్రత్తగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా మన సమాజంలో ఉన్నటువంటి సగం ఆడవాళ్ళు, ఏ సమాజంలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, మన జనాభాలో సగం ఆడవాళ్ళు, ముందు వాళ్ళకి గౌరవం దక్కాల్సిందే అనేటువంటి మన ప్రభుత్వం వాళ్ళ దానికి అనుగుణంగానే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రతి నిర్ణయం దాని జరుగుతున్నాను. మీరు ఒకసారి గమనిస్తే మీరు ఆ విషయాన్ని తెలియజేసిన అర్థం. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయని భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేసిన దోషులను అరెస్టు చేయాలని కోరుతూ బీజేపీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఒంగోలు ప్రకాశం భవనం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు నిర్వహిస్తున్న దోషులను పట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పురంధేశ్వరి ఆరోపించారు. దోషులను అరెస్ట్ చేయాలని అంతర్వేదిలో ఆందోళన నిర్వహించిన హిందూ సంస్థల నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి అద్దం పడుతుందని అన్నారు.
ఇప్పటికైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాలని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాలయాలను కూల్చినప్పుడు బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారని, అప్పుడు ఇదే మంత్రి గారు బీజేపీ పార్టీలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోయారని మంత్రి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు సిరసనగండ్ల శ్రీనివాస్, మాజీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ బుద్ధులూరి ఆంజనేయులు, నగర అధ్యక్షుడు పవన్ రాజుతో పాటు జిల్లా నాయకులు, నగర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. डॉक्टर जी का क्या संदेश? जय श्री राम, 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 जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. घटनापై प्रश्न हिंदू नायक अक्रम अरेस्ट अंतर्वेदी घटनापै प्रश्न हिंदू नायक अक्रम अरेस्ट जय माता, जय जय माता, भारत माता, जय श्री राम. वर्तिल्लाले हिंदू बंधुल ऐक्यता, वर्तिल्लाले हिंदू बंधुल ऐक्यता, वर्तिल्लाले हिंदू बंधुल ऐक्यता, वर्तिल्लाले हिंदू बंधुल ऐक्यता, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता, जय जय श्री राम, जय श्री राम, जय श्री राम. एक ही नारा, एक ही नारा, विजय से आले, विजय से आले, अरे जैसे ना विजय నామాల నేపథ్యంలో ప్రత్యేకించి అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథ దగ్ధం చేయబడినటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఇవాళ హజ్కి వెళ్ళేటువంటి సబ్సిడీని పెంచిన, జెరూసలంకి వెళ్ళేటువంటి భక్తులకి ఇవాళ సబ్సిడీలు ఇచ్చిన, అదేవిధంగా ప్యాస్టర్లకి ఇమాములకి 5,000 రూపాయలు వారికి ప్రతి నెల అందిస్తున్నా కూడా హైందవులు ఎవరూ కూడా దీన్ని ప్రతిఘటించలేదు. ఎందుకంటే దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు నిర్లప్త వైఖరిని వారు కొనసాగించడం అనేది ఇవాళ హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినడంతో ఇంత పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరూ కూడా బయటికి వచ్చి ఉద్యమిస్తున్నటువంటి దేవాలయాల భూములకి సైతం రక్షణ కల్పించమని ఇవాళ గట్టిగా మేము డిమాండ్ చేయటం మాత్రమే కాకుండా, దేవాలయాల మీద ఎవరైతే దాడి చేశారో ఆ దుండగుల్ని, ఆ దోషుల్ని వెంటనే పట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కేంద్ర రుణమాఫీ చేసినందుకు కనిగిరి డ్వాక్రా మహిళలు అభినందనలు తెలిపారు. కనిగిరిలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అనంతరం కనిగిరి పట్టణంలోని 516 స్వయం సహాయక సంఘాలకు 18 కోట్ల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘం సభ్యులు, మండల అధికారులతో పాటు డ్వాక్రా మహిళలు, బివి రమణి, సిహెచ్ అన్నపూర్ణ, పలువురు మహిళలు పాల్గొన్నారు. భవానీ గ్రూప్ వారు వీరికి 800,1,372 రూపాయలు బాకీ ఉంటే 2,343 రూపాయలు ఇప్పుడు వేస్తున్నారు. కాబట్టి భవానీ గ్రూప్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఈ లక్ష్మీ గ్రూప్ ప్రెసిడెంట్ వారి యొక్క మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారు మధుసూదన్ యాదవ్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకొని, సభను అలంకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సోదరిమణులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం మేమైతే, దానికి మేము గర్వపడుతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలన్నా
ఇలానే అభిమానం అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. సుమారు 32 కోట్ల రూపాయలు ఈ రోజు మీ ఖాతాలో జమ అవుతుంది. ఈ డబ్బులు బ్యాంకులు వివిధ ఏ విధముగా ఉపయోగించుకోకూడదు. ఈ మీ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సోదరీమణులకి ఏ విధంగా రుణాలు ఇచ్చారో వివరంగా చెప్తాను. అమ్మఒడి పథకం కింద 63 కోట్లు ఇచ్చారు. జగనన్న గారు ఆసరా రూపంలో నేను ఎప్పుడు మీకు చేయూత ఆసరాగా ఉంటానని చెప్పి ఇంత పెద్ద అమౌంట్ మా అందరికీ కూడా ఇచ్చినందుకు అందరం కూడా ఒకసారి థాంక్ యూ సీఎం సార్. థాంక్ యూ సీఎం సార్. థాంక్ యూ సీఎం సార్. థాంక్ యూ ఎమ్మెల్యే గారు. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందిన సివిల్ రిజర్వ్డ్ కమ్యూనికేషన్కు సంబంధించిన 2019-20 బ్యాచ్ పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పోలీసుల పనితీరును మెరుగుపరచడానికి పోలీసులకు వారాంతపు సెలవులు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. దానివల్ల పోలీసులకు ఒత్తిడి తగ్గిందని, పోలీసులకు వారాంతపు సెలవులు ఇవ్వడం వల్ల పోలీస్ కుటుంబాల్లో ఆనందంగా వెల్లివిరిసిందన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని, స్పందన కార్యక్రమం వల్ల ప్రజల్లో సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం కలుగుతుందని అన్నారు. స్పందనలో 72% సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళా పిల్లల సంరక్షణ కోసం దిశ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. దిశ చట్టం ద్వారా తప్పు చేసిన వారికి 21 రోజుల శిక్ష విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులు నియమించడం జరిగిందని, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన దిశ యాప్ను 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని అన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేశారని అన్నారు. కోవిడ్ విధుల్లో 10,000 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారని, రాష్ట్రంలో పోలీసులకు హోంగార్డ్స్కు బీమా సౌకర్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో హోంగార్డ్స్కు ఇంటి నివేశ స్థలాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన 398 మహిళా పోలీసులకు నియామక పత్రాలు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు పీటీసీలో నిర్వహించిన ఇండోర్ అవుట్డోర్ మరియు ఫైరింగ్ లో విజేతలకు రాష్ట్ర హోం మంత్రి జ్ఞాపికలను అందజేశారు. The government decided that all police personnel, right from the constable level, to be given one day off in a week. This initiative ushered a wave of happiness among police families, also helped police personnel achieve work-life balance. The distinguished feature of this initiative is time-bound disposal. So far, 83,082 petitions have been received since the launch of Spandana, and 23% of this petition have converted into FIRs. That is 18,813 FIRs. దిశ యాప్ రాష్ట్రంలోని మహిళలకు అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశపెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్ స్వల్ప వ్యవధిలోనే 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మహిళలకు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ దిశ యాప్ సేవలను అందిస్తూ ఉంది. దిశ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైనటువంటి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్ ఆధునిక టెక్నాలజీతో అప్గ్రేడ్ చేయడంతో పాటు దిశ కేసుల విచారణ కోసం ప్రతి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా టీములను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు కోసం ఖచ్చితమైన సమయంతో పాటు నిర్ణీత సమయంలో ట్రయల్ పూర్తి జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ దిశ కేసుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలో పూర్తి స్థాయిలో దిశ కేసుల కోసం ఒక ప్రత్యేక స్పెషల్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాష్ట్రంలో ఇసుక మరియు మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపే దిశగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతో
అక్రమ ఇసుక రవాణా మరియు అక్రమ మద్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసింది. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని దగ్ధం చేసిన దొండగలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని త్రిపురాంతకం మండలం తహసీల్దార్ కిరణ్ కు హిందూ ధార్మిక సంఘాలు స్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ హెచ్డిపిటీ జిల్లా సభ్యులు త్రిపురాంతకేశ్వర స్వామి పరిరక్షణ విభాగ అధ్యక్షులు యామర్తి ధనుంజయరావు మాట్లాడుతూ అంతర్వేది ఘటనపై ప్రభుత్వం సిబిఐ విచారణ చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. హిందూ దేశంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదని, కేవలం హిందూ దేవాలయాలపై దోపిడీలు, గుప్త నిధుల దొంగతనాలు, విగ్రహాలు చోరీలు జరగడం సెక్యూరిటీ ఉన్న జరగడం దారుణం అన్నారు. త్రిపురాంతకం ఆలయాల్లో కూడా రెండేళ్లకు ఒకసారి దొంగతనాలు జరగడం అందరికీ తెలిసిన విషయమే అని, ఎఫ్ఐఆర్ అనే పదంతో కేసు కాగితాలకే పరిమితమవుతోందని ఆరోపించారు. త్రిపురాంతకంలో కూడా స్వామివారి రథం గతంలో దొండగులు నిప్పంటించి కాల్చారని, మరలా అటువంటిది పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ విషయంపై ఎర్రగొండపాలెం సీఐ దేవప్రభాకర్ కు తెలియజేశామన్నారు. స్పందించిన సీఐ రథం వద్ద సీసీ కెమెరాలు, నాలుగు పక్కల లైటింగ్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను రథం దగ్గర ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కొంచెం మన ముందు జాగ్రత్తగా వహించడం మంచిది కాబట్టి దీనికి మనం సీసీ కెమెరాలు అనేది పెట్టుకోవాలా, ఖచ్చితంగా పెట్టుకోవాలా. దాన్ని ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేకుంటే ట్రస్ట్ అపాయింట్మెంట్ ట్రస్ట్ వాళ్ళ ద్వారా కానీ ఎట్లయితే ఏదైనా అనేది పెట్టిస్తాం, సమస్య లేదు. వాళ్ళు ఇద్దరు చేయకుండా మేమైనా పెట్టిస్తాం. రథ కమిటీ రథ కమిటీ బాబు రథ కమిటీ అనేది ఫిక్స్ అయిపోయాడు. అయినా కానీ ఏదో రకంగా సీసీ కెమెరాలు అయితే రెండైతే పక్కన పెట్టిస్తాము, అది డిసైడు పెడతాము. తర్వాత సెక్యూరిటీ కూడా కొంచెం వాచ్ పెడతాం సపరేట్గా, దీనికోసం మన వాచ్ కూడా పెడతాం ఇక్కడే ఉండేటట్టు, ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండేటట్టు. ఏం జరుగుతున్నా కూడా మరి అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అన్ని సోద్యం చూస్తున్నాయి. ఇవన్నీ కూడా కేవలం హిందూ దేవాలయాలపై మీదే జరుగుతున్నాయి. ఒక దేవాలయాల్లో ఆలయాల్లో చోరీ జరగడం కేవలం ఈ భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో, ఈ హిందూ దేశంలో కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే మరి హింసకు గురిగా పడుతున్నాయి. ఇటువంటి హింసని తగ్గించి వాటిపై సిబిఐ విచారణ జరిపించి త్రిపురాంతకంలో ఉన్నటువంటి రథానికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ నలువైపులా మరి వెలుగులు నింపేలా లైట్లు కరెంట్లు అవన్నీ వేయించి ఈ త్రిపురాంతక పరిరక్షణ. పేద మహిళలు సామాజిక ఆర్థిక రంగాలలో అభివృద్ధి బాట పట్టాలని వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, లబ్ధిదారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాల్లోని మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. అక్కా చెల్లెమ్మలను ఆదుకోవడానికి నాలుగు దఫాలుగా రుణమాఫీ అమలు చేస్తామన్నారు. వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారికి రుణ సహాయంతో పాటు బహుళజాతి కంపెనీ ఉత్పత్తులను చవకగా సరఫరా చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆయన వివరించారు. జిల్లా నుండి పాల్గొన్న రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మహిళలను ఆదుకోవడం కోసం పెద్ద ఎత్తున చేపడుతున్న వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని వచ్చే సంవత్సరం ఒంగోలులోనే జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు చేయడం నమ్మలేకపోయానన్నారు. మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేమేమోనని సందేహించానని, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో నా ఆలోచన సరికాదని తెలుసుకున్నానని అన్నారు. మహిళల పక్షపాతిగా పాలన చేస్తున్నారని ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ప్రకాశం జిల్లాలో 4.92 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు మహిళల ఆర్థికాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన ముఖ్యమంత్రితో అన్నారు. అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం మాకు భరోసా కల్పించిందని వీక్షణ సమావేశంలో జిల్లా నుంచి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాదిక కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొమ్మూరి కనకారావు, జిల్లా సంయుక్త కలెక్టర్ బాపిరెడ్డి, వెలుగు మెప్మాధికారులు, ఎస్జీహెచ్ మహిళలు పాల్గొన్నారు. అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం మాకు భరోసా కల్పించిందని డ్వాక్రా మహిళలు అన్నారు. ఈ వీక్షణ సమావేశంలో జిల్లా నుంచి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాదిక కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొమ్మూరి కనకారావు, జిల్లా సంయుక్త కలెక్టర్ బాపిరెడ్డి, వెలుగు మెప్మా అధికారులు, ఎస్హెచ్జి మహిళలు పాల్గొన్నారు.
అధికారులు మహిళా సంఘాల నుంచి చేసిన సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ హలో ఈయన బాబు ఒక చెప్పరండి సార్ కొన్ని సందర్భాల్లో ఆదాయం సంపూర్కపోతే బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేయడం, దానివల్ల వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి కావడం గతంలో మేము క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు కూడా చూడడం జరిగింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తన పదయాత్రలో దృష్టికి వచ్చిన తర్వాత మర్చిపోకుండా దాన్ని ఒక చక్కటి కార్యక్రమంగా రూపొందించి 4 సంవత్సరాల కాలంలో వేలాది కోట్ల రూపాయలు మీ చేతుల్లో పెట్టడానికి నిర్ణయించారు. ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలో 57,696 సంఘాల్లో 5,65,088 మంది సభ్యులు ఈ 4 సంవత్సరాల్లో 18,33,00,00 తీసుకోబోతున్నారు. మొదటి విడతగా ఈ సంవత్సరం 450,09,000 రూపాయలు ఇప్పుడు ఇందాక మీ అందరి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇవే కాకుండా వ్యవసాయ రంగం ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్న విషయం మీ అందరూ చూస్తున్నారు. విషయానికి ఈరోజు ఇదొక వేదికగా ఈ యొక్క ఆసరా కార్యక్రమం సాక్ష్యంగా నిలబడుతున్న సంగతి మనందరం ఈరోజు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తం ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అని చెప్పి మనం నిలబించుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వాలు డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో 2014 వాగా ఉంది ఎన్నో చెప్పారు. 2014 ఎన్నికలు గెలిచిన తర్వాత వచ్చి మరి డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ చేశారని చెప్పి ఎదురు చూశాం. 14 చూశాం, ఏం జరగలేదు. 15 ఏం జరగలేదు. 16 ఏమి జరగలేదు. 17 ఏదో మిచ్చం వేసినట్టు, ఎంగిలి బతికి వేసినట్టు ఓ 10,000 రూపాయలు చెప్పి వేసిన. ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఇంకా 3 నెలలు ఎన్నికలు ఉంటాయన్న సమయంలో పసుపు కుంకుమ అని చెప్పి కేవలం ఓట్ల కోసం మహిళలను ఈరోజు అక్క చెల్లెమ్మలను ఓట్లుగా గుర్తిస్తూ కేవలం ఓట్ల కోసం అంత కార్యక్రమం చేసిన పరిస్థితి మనం చూసాం. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మేము తిరిగేటప్పుడు చాలామందికి చెప్పాం, మా జగన్మోహన్ గారు వస్తే డాక్టర్ రుణమాఫీ చేస్తారు, మీరు ఉంటే కట్టుకోవద్దు, తొందరగా మీరు లోన్లు కూడా తీసుకోండి అని చెప్పి కూడా చాలామందికి చెప్పడం జరిగింది. కొంతమంది నిజమేనని నమ్మారు, కొంతమంది నమ్మల. చంద్రబాబు నాయుడు అంటే చెప్పాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటాడు అనుకున్నారు. కొంతమంది నమ్ముకుని కూడా కట్టేసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు లాగా కాదు, నేను రాజశేఖర్ గారి కుటుంబం, ఒక మాట మీద నిలబడే కుటుంబం అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు కూడా హైదరాబాద్ మధ్య చేసుకున్నాం. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు డ్వాక్రా మహిళలందరూ కూడా ఆ రోజు 2019 మే అనుకుంటారు సార్ ఏప్రిల్ లోపల తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏదైతే రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేసేదానికి 4 విడతలుగా జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన విషయం మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు పక్క చెల్లెలకు ఈ యొక్క ఆసరా పథకాన్ని ఈ 4 సంవత్సరాలు మీకు చెల్లిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకి 0 రుణమాఫీ కూడా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కేఎస్పల్లి గ్రామ సమీపంలో నంద్యాల నుండి పామూరు వెళుతున్న ఫర్నిచర్ వ్యాను అంబవరం గ్రామానికి చెందిన రాజశేఖర్ను వేగంగా వచ్చి ఢీకొనడంతో రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో హైవే పోలీసులు అతన్ని గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. మాట్లాడి
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన నిర్వహించారు. మండలంలోని రైతు భరోసా కేంద్రం, పశు వైద్యశాల కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం సంతమాగులూరు డీటీపీఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించారు. డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అద్దెంకి వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య, సంతమాగులూరు మండలం పార్టీ అధ్యక్షులు చిన్న వెంకటరెడ్డి, పెద వెంకటరెడ్డి తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేమని సందేహించాను, నా ఆలోచన సరికాదని తెలుసుకున్నాను, వెల్లడించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడిన రాష్ట్ర హోంమంత్రి మేకపాటి సుందరి. హిందూ దేవాలయాలపై దాడులను నిర్వహిస్తున్న దోషులను పట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన దగ్గుపాటి పురంధేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.